హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ వరల్డ్ ఫేమస్ మిడిల్ ఈస్టర్న్ స్పెషల్ రెసిపీ హమస్. హమస్ అమెరికాలో, కెనడాలో, యూకేలో చాలా ఫేమస్ మిడిల్ ఈస్టర్న్ కంటే కూడా వాళ్ళు ఇంకా ఎంతో ఇష్టంగా తింటారు. వాళ్ళకే కాదు, మన ఇండియాలో కూడా చాలా మందే ఉన్నారు, అందులో నేను కూడా ఒకడిని. ఈ హమ్మస్ డిప్ గా పీటా బ్రెడ్ తో పికల్డ్ వెజిటబుల్స్ తో ఫ్యాబులస్ గా ఉంటుంది. క్లాసిక్ హమ్మస్ తో పాటు హమ్మస్ ని ఉపయోగిస్తూ శాండ్విచ్ ని ఎలా తయారు చేయొచ్చో కూడా చెప్పబోతున్నాను ఈ రెసిపీలో. లెట్స్ స్టార్ట్. బౌల్ లో ఓ కప్ కాబూలీ శనగలు వేసి నీళ్లు పోసి బాగా కడిగి రాత్రంతా లేదా కనీసం 7-8 గంటలైనా నానబెట్టండి. రాత్రంతా నానితే ది బెస్ట్. చూడండి, ఇలా డబుల్ అవుతాయి రాత్రంతా నానితే. వీటిని మళ్ళీ బాగా ఓసారి కడిగి పక్కన ఉంచండి. శాండ్విచ్ లోకి పికల్డ్ వెజిటబుల్స్ వాడుకోవాలి. అందుకోసం ఓ బౌల్లో 1/3 కప్ నీళ్లు పోసుకోండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల పంచదార, 1 టీ స్పూన్ సాల్ట్, 1/4 కప్ వెనిగర్ లేదా 3 టీ స్పూన్ల నిమ్మరసం పోసి పంచదార ఉప్పు కరిగేంత వరకు బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో 2 కీరాని సన్నని చక్రాలుగా తరుక్కున్నది వేసుకోండి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయని చక్రాలుగా చేసుకున్నది వేసి బాగా ఊరనివ్వండి, అంటే కనీసం 1 గంట పాటు. అప్పుడు ఉప్పు, పులుపు, తీపి అన్ని వెజిటబుల్స్ కు పడుతుంది. శాండ్విచ్ లో చాలా టేస్టీగా ఉంటుంది. హమ్మస్ లోకి తహీనీ సాస్ కావాలి. అందుకోసం పాన్ లో 1/4 కప్ నువ్వులు వేసి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుతూ వేపుకోవాలి. అప్పుడే నూపప్పు లోపలి దాకా వేగి తహీనీకి మంచి అరోమా వస్తుంది. లో ఫ్లేమ్ మీద 4-5 నిమిషాలకి నువ్వులు చిటపట్లాడడం మొదలవుతాయి. అప్పుడు దింపి పూర్తిగా చల్లారనివ్వండి. ఒక ప్లేట్లో పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి చేయండి. నేను తహీని అరోమాని, న్యూట్రియంట్స్ని గ్రైండింగ్లో పోనీయకుండా ఉండడానికి న్యూట్రీప్రో టెక్నాలజీతో వచ్చినటువంటి ఇండియాస్ నెంబర్1 మిక్సింగ్ అప్లయన్స్ బ్రాండ్ బజాజ్ వాడుతున్నాను. ఈ మోడల్ GX3701. దీనివల్ల గ్రైండింగ్ అప్పుడు చెయ్యి పెట్టకుండా అలా వదిలేసిన మిక్సీ కదలదు, పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది. చూడండి ఎంత స్మూత్గా గ్రైండ్ అయిందో. ఈ తహీనీ సాస్ హమ్మస్లోనే కాదు, సాలడ్ డ్రెస్సింగ్గా కూడా వాడుకోవచ్చు. ఈ తహీనీ సాస్ వాడి ఎన్నో సలాడ్స్ చేయొచ్చు, అవన్నీ నేను సూన్ చెప్తాను. ఇందులో 2 టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి మళ్ళీ ఫైన్గా గ్రైండ్ చేయండి. ఇలా ఫైన్గా గ్రైండ్ అయిందే తహీనీ సాస్ అవుతుంది. కుక్కర్లో నానబెట్టినటువంటి శనగలు వేసుకోండి. అలాగే తగినన్ని నీళ్లు కూడా పోసుకోండి. ఇందులో 1/4 టీ స్పూన్ వంట సోడా వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ రానివ్వండి. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తేనే పప్పు మెత్తగా ఉడుకుతుంది. చూడండి ఎంత సిల్కీ స్మూత్గా ఉడికిందో. ఉడికిన పప్పుని వడకట్టేయండి. వడకట్టగా వచ్చిన నీళ్లని ఫ్రిడ్జ్లో ఉంచేయండి. చల్లని నీళ్లు కావాలి మనకి. ఈ నీళ్లతోనే హమ్మస్ గ్రైండ్ చేయాలి కూడా. వడకట్టుకున్న పప్పులో చన్నీళ్లు పోయండి. తర్వాత చోలే పైన ఉన్నటువంటి పొట్టుని నిదానంగా ప్రతి పప్పుని వేళ్లతో నిమిరితే వచ్చేస్తుంది. ఏ పప్పు వాడితే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు, బట్ సిల్కీ స్మూత్ టెక్స్చర్ రాదని పొట్టు తీసేస్తున్నాం అంతే. కావాలంటే మీరు వేసుకోవచ్చు. పొట్టు తీసుకున్న పప్పుని వడకట్టి మిక్సీ జార్లో వేసుకోండి. దీన్ని లిడ్ పెట్టి మెత్తగా గ్రైండ్ చేయండి. పప్పు గ్రైండ్ అవుతున్నప్పుడే 6-7 వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్ట్, 1/4 కప్ ఆలివ్ ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేయండి. పప్పు సగం పైన గ్రైండ్ అయ్యాక తహీనీ సాస్ వేసుకోండి. అలాగే చోలేని ఉడికించగా వచ్చినటువంటి చల్లని నీరు 1/3 కప్ పోసుకోండి. ఇంకా 2 టీ స్పూన్ల లెమన్ జ్యూస్ పోసి గట్టిగా మన గారెల పిండిలా ఉండాలి. అలాగే పిండి మెత్తగా పలుకు లేకుండా ఉండాలి. అలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండింగ్కి అవసరమైతే ఎంతైనా సరే చోలేని ఉడికించిన నీరే వాడుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హమ్మస్ని ఓ ప్లేట్లోకి తీసుకొని స్పూన్తో ఇలా స్వర్ల్ క్రియేట్ చేయండి. ఈ స్వర్ల్లో 3 టేబుల్ స్పూన్ల ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ పోసుకోండి. పైన సన్నగా తరిగిన పార్స్లే వేసుకోండి. పార్స్లే కూడా మన కొత్తిమీర లాంటిదే, బట్ కొత్తిమీర కాదు. ఈ ఆకు సోంపు స్మెల్ వస్తుంది. ట్రెడిషనల్గా పార్స్లేనే వాడతారు. లేని వారు కొత్తిమీర వేసుకోండి. ఆఖరిగా హమ్మస్ పైన వేయించిన జీలకర్ర పొడి చల్లుకోండి. ఇంకా పాప్రికా, ఇది కూడా కారం లాంటిదే. అరోమాతో ఘాటుగా ఉంటుంది, కారం తక్కువగా ఉంటుంది. అంతే, క్లాసిక్ హమ్మస్ రెడీ. ఇది మీరు రెఫ్రిజరేట్ చేస్తే కనీసం 4-5 రోజుల పాటు నిల ఉంటుంది. ఇప్పుడు ఈ హమ్మస్ని శాండ్విచ్ స్ప్రెడ్లా వాడి హెల్తీ శాండ్విచ్ చూపిస్తాను. పికిల్డ్ వెజిటేబుల్స్ని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచేయండి, నీరంతా దిగిపోతుంది.
ముందుగా మల్టీగ్రెయిన్ బ్రెడ్ ని బటర్, ఘీ, ఆయిల్ ఏమి వేయకుండా రెండు వైపులా మీడియం ఫ్లేమ్ మీద టోస్ట్ చేసి తీసుకోండి. బ్రెడ్ ఖచ్చితంగా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. ఎర్రగా క్రిస్పీగా అయ్యాక తీసుకోండి. దీని మీద హమ్మస్ని కాస్త మందంగా స్ప్రెడ్ చేసుకోండి. హమ్మస్ యాక్చువల్గా చప్పగా ఉంటుంది. మీరు శాండ్విచ్ స్ప్రెడ్ని హమ్మస్కి వాడాలనుకుంటే గనక రెండు మూడు పచ్చిమిర్చిని హమ్మస్లో వేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వాడుకోండి. హమ్మస్ని స్ప్రెడ్ చేశాక లెటర్స్ పెట్టుకోండి. నేను గ్రీన్ లెటర్స్ వాడుతున్నాను, మీరు ఐస్బర్గ్ లెటర్స్ కూడా వాడుకోవచ్చు. దీని మీద ముందుగా పికిల్డ్ ఆనియన్స్ పెట్టుకోండి. దాని మీద పికిల్డ్ క్యూకంబర్స్ పెట్టుకోండి. దాని మీద టొమాటో స్లైసెస్ పెట్టుకోండి. ఇంకా క్యాప్సికమ్ స్లైసెస్ కూడా. ఇప్పుడు వెజ్జీస్ మీద రెండు మూడు చిటికళ్ళ చాట్ మసాలా వేసి మరో బ్రెడ్ టోస్ట్ మీద హమ్మస్ని మందంగా స్ప్రెడ్ చేసుకోండి. హమ్మస్ని స్ప్రెడ్ చేసిన బ్రెడ్ టోస్ట్ ఉంచండి. దీన్ని కట్ చేసి సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ కదా, టేస్ట్ ఫ్యాబ్యులస్గా ఉంటుంది. ఈ హమ్మస్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది. నచ్చిందా? తప్పక ట్రై చేస్తారా? మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. ఈ రెసిపీకి నేను ఇండియాస్ నెంబర్ వన్ మిక్సింగ్ అప్లయన్స్ బ్రాండ్ బజాజ్ మిక్సర్ గ్రైండర్ వాడాను. ఇది న్యూట్రీ ప్రో ఫీచర్తో మూడు ఎక్సలెంట్ జార్స్తో వస్తుంది. మస్ట్ బై అంటాను నేను.